బాహ్య అంతరంగాల అభివృద్ధిలో గల వ్యత్యాసం ఏమిటని గురుదేవులను అడిగాను. దానికి ఆయన, ఒక వ్యాయామశాలలో శరీర పుష్టి కోసం రకరకాలైన కసరత్తులు చేస్తాం, శరీరం బలంగా తయారవుతుంది, కానీ మనసులో ఉన్న పిరికితనం మాత్రం అలాగే ఉంది. చీకటిలో బయటకు వెళ్లేందుకు కూడా ధైర్యం లేదు. శారీరకంగా బలమున్నా మనసులో మాత్రం శక్తి ధైర్యం లేవు. శారీరకంగాను మానసికంగాను సమత్వం లేకపోవటమే అందుకు కారణం అని అన్నారు. సత్యం వద ధర్మంచర అని శాస్త్రాల్లో చదువుకున్నాం. చాలా అద్భుతమైన భావన, కానీ మాట్లాడేటప్పుడు అన్ని అబద్ధాలే చెబుతున్నాం. ఎందుకంటే సత్యం చెబితే ఏమి కష్టమొస్తుందోనని భయం. ఏది మంచో మనకు తెలిసినప్పటికీ దానిని విడిచిపెట్టి తప్పుత్రోవలోనే వెళుతున్నాం. అలాగని ఈ పొరపాట్లు తారుమార్లు మనకు ఇష్టమైన పని కూడా కాదు. సత్యమార్గమైన రుజుప్రవర్తనను నడవడికలో నిత్య జీవితంలో ఆచరించేందుకు మనకు ధైర్యం లేదు. కాబట్టే శారీరక బలం మాత్రమే చాలదు, మానసిక బలం కూడా కావాలి. ఆ విధమైన మనోధైర్యాన్ని పొందటానికై చేసే సాధనే ఈ ఆధ్యాత్మిక సాధన అని గురుదేవులు చెప్పారు.